वेलकम टू हेल्थ टेक करोना को खचितंगा इदी अनी डेफिनेटिव ट्रीटमेंट इंका तेलियलेदु इंका वैक्सीन रावडानिकि एंत टाइम पड़ता अर्थं कावट्लेदु ट्रायल्स जरुगुतूने त्वरलोने वस्तायनी आशावंगा उन्नाम अयिते रोग निरोधक शक्ति पेंपोंदिंचुकोवडमे चाला इंपार्टेंट अनि अनुकुंटुन्नाम इप्पुडिप्पुडे रोग निरोधक शक्ति पेंपोंदिंचुकोवडमे लागानी आलाफे सडन యాక్షన్స్ మొదలుపెట్టాం కానీ ఇమ్యూనిటీ పెరగడం అనేది చిన్నప్పటి నుంచి ఉండే అలవాట్లతో పెంపొందించుకోగలం మరి చిన్నప్పటి నుంచి ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి ఇమ్యూనిటీని పెంపొందించగలం కవాసాకి డిసీజ్ అనే పిల్లల్లో ఉంటుంది మరి వాళ్ళకి కరోనా రిస్క్ ఏమన్నా ఎక్కువగా ఉంటుందా ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం ఆమ్ని హాస్పిటల్స్ నియోనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ డాక్టర్ ఎం చంద్రశేఖర్ గారిని అడిగి హలో సార్ వెల్కమ్ టు ది షో అండి నమస్తే 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 ఫస్ట్ అసలు ఇమ్యూనిటీ గురించి మాట్లాడతండి ఇప్పుడు ఇమ్యూనిటీ సడన్ గా ఎలా పెంపొందించుకోవాలా అని ఏ మెడిసిన్స్ తీసుకోవాలా ఏ సప్లిమెంట్స్ తీసుకోవాలా అని పిల్లలు ఉన్న తల్లి తండ్రులు పేరెంట్స్ అడుగుతున్నారు పేరెంట్స్ కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఎలా కేర్ తీసుకోవాలా అంటే ఇమ్యూనిటీ అనేది సడన్ గా పెరిగేదా చిన్నప్పటి నుంచి ఉండే అలవాట్లతోనా ఎలా పెంపొందించుకోగలం ఒకటి ఇమ్యూనిటీ అనేది మనకి బై బర్త్ వచ్చేది ఉంటుంది దట్ ఇస్ కాల్డ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ మీదంగా మనం పుట్టే తీరులో మన తల్లిదండ్రుల నుంచి వచ్చే ఇది దట్ ఇస్ ఇన్ బోర్న్ ఇమ్యూనిటీ ఇంకొకటి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన అలవాట్లు మన తినే ఆహారము మన జీవన శైలి మీద ఆధారపడి ఉంటుంది దట్ ఈస్ ఇన్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది మనం ఇన్నేట్ బై బర్త్ వచ్చేది మాత్రం దట్ ఈస్ డిసైడెడ్ బై ద గాడ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఆన్ దట్ కొంతమంది ఉంటారు వాళ్ళకి అసలు జబ్బులే రావు రోడ్డు మీద పడుకుంటుంటారు ఏది పడితే అది తింటుంటారు వాళ్ళకి విరోచనాలు రావు వాంతులు రావు జలుబు రావడం కానీ మనం అన్ని కప్పటి కప్పుకొని పడుకున్నా కానీ ఏసీ వేసుకున్నా కానీ మనకి ఎండ దెబ్బ తగులుతుంటుంది వడదెబ్బ తగులుతుంటుంది బికాస్ అవర్ బాడీ ఈజ్ నాట్ ట్యూన్ టు దట్ వాళ్ళ సిస్టమే వేరు వాళ్ళు హార్డ్లీ దే హ్యావ్ ఎనీ కేర్ వాళ్ళు దే ఆర్ డైలీ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఎన్నో ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి వాళ్ళ ఇమ్యూనిటీ ఏంటంటే ఇమ్యూనిటీ అనేది కొంతవరకు బై బర్త్ వచ్చేది డిఫరెంట్ కానీ తర్వాత వచ్చేది మాత్రం వీ హ్యావ్ టు ఇట్ ఈస్ లైక్ ఎ మజిల్ మజిల్ వెన్ యూ డూ ద ఎక్సర్సైజ్ ఇట్ విల్ అది ఇంప్రూవ్ అవుతుంది లేకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తిని కూర్చుంటుంటే ఇట్ విల్ సాగ్ లూజన్ అయిపోతుంటాయి మజిల్స్ సో అంటిల్ అన్లెస్ యూ పుట్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ షేప్ వాటిని సరిగా కాపాడుకుంటే కానీ యువర్ ఇమ్యూనిటీ విల్ నాట్ బి గుడ్ అది ఫస్ట్ నుంచి వచ్చే అలవాట్ల మీద ఉంటుంది ఒకటి గుడ్ హ్యాబిట్స్ ఆల్వేస్ ఎ గుడ్ హ్యాబిట్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అనేది మన పెద్దవాళ్ళు చెప్పింది మొదటి నుంచి త్వరగా పడుకోవడం ఇప్పుడు చాలామంది లేట్ నైట్స్ దే ఆర్ స్పెండింగ్ లాడ్ ఆఫ్ టైం ఏం చేయాలో తెలియట్లేదు డే అంతా నిద్రపోతారు రాత్రి అంతా మేల్కొని ఉంటారు దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అలాంటివి చాలా వరకు ఇమ్యూనిటీ మీద రాత్రి నిద్రలేమితనం అనేది ఇమ్యూనిటీ మీద చాలా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇట్ విల్ హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ ఎఫెక్ట్ వెరీ వెరీ బ్యాడ్ ఎఫెక్ట్ ఏదో ఒక టైంలో నిద్రపోయాం కదా అనుకున్నా అది కాదు అది తప్పు సృష్టి ధర్మం ఏంటంటే గాడ్ హ్యాస్ గివెన్ యూ టైమ్ వెన్ ద సన్ ఈస్ దేర్ యూ డూ యువర్ వర్క్ మన ఆది మానవులు ఎలా జీవించారండి బై ద టైమ్ ఈ చంద్రుడు రాగానే మనం పడుకోవాల్సిన టైమింగ్లో ఎప్పుడు చేయాల్సిన టైంలో అది చేయాలి అది లేనప్పుడు చాలా నష్టం జరుగుతుంది ఇమ్యూనిటీ గెట్స్ కన్ఫ్యూజ్డ్ యూఆర్ ఎక్స్పోజ్ టు మో మీ నీ ప్రొటెక్టివ్ సిస్టమే సరిగా లేనప్పుడు ఏది పడితే అది మీ ఇంటికి సెక్యూరిటీ లేనప్పుడు ఎవరు పడితే వాళ్ళు వస్తారు అలాగే ఏది ఎనీ వైరస్ కెన్ కమ్ ఇన్ ఎనీథింగ్ కెన్ కమ్ ఇన్ ఈ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు ఈ టెక్నాలజీ ఎంప్లాయీస్ ఉంటారు దే విల్ బి వర్కింగ్ ద హోల్ నైట్ నెక్స్ట్ డే దే విల్ బి స్లీపింగ్ నీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ ఏంటంటే ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ స్లీప్ ప్యాటర్న్ ఈజ్ అ వెరీ వెరీ ఎసెన్షియల్ స్లీప్ ఎక్సర్సైజ్ గుడ్ ఎవ్రీడే యూ నీడ్ టు డూ సమ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ కొంతసేపు పోయి గార్డెనింగ్ చేయండి యూ వర్క్ అరౌండ్ ఇన్ ద గార్డెన్ సిట్ ఇన్ ద సన్లైట్ విల్ గివ్ యూ లాడ్ ఆఫ్ వైటమిన్ డి అనేది ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్ ఇన్ ద ఇమ్యూనిటీ డెవలప్ చేయటంలో కూడా వైటమిన్ డి ఈజ్ లింక్ టు ఎవ్రీ డిసీజ్ నౌ ఈవెన్ డిప్రెషన్ ఈస్ కాస్డ్ బై ద విటమిన్ డి డెఫిషియన్సీ ఇండియన్స్ లో ఎక్కువ అవుతుంది దేర్ ఇస్ ఎ లార్జ్ చంక్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ బికమింగ్ విటమిన్ డి డెఫిషియన్సీ వై బికాస్ దే ఆర్ సిట్టింగ్ ఇన్ ద ఇండోర్స్ సెడెంటరీ హ్యాబిట్స్ ఇండోర్స్ లో కూర్చుంటున్నారు రోజంతా చైర్ లైఫ్ దే డోంట్ మూవ్ అరౌండ్ దే డోంట్ డూ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ దే డూ ఇట్ ఆన్ ద బ్రెయిన్
మెదడుని వాడుతున్నారు కానీ శారీరక శ్రమే లేదు. దీని మూలంగా ఏంటంటే ఇమ్యూనిటీ చాలా వరకు దెబ్బతింటుంది. అండ్ ఆహారపు అలవాట్లు, వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ వీ నీడ్ టు టేక్ ఫుడ్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్. దెర్ షుడ్ బి ఎ క్రాస్ వెంటిలేషన్ ఇన్ ద హౌసెస్. ఒక సైడ్ నుంచి గాలి వస్తే ఇంకో సైడ్ నుంచి వెళ్ళిపోవాలి. వెల్ వెంటిలేటెడ్ హౌసెస్ యూ ఈ ఇన్ఫెక్షన్స్ చాలా వరకు తగ్గిపోతాయి. అట్ ద సేమ్ టైం గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం చాలా మంది ఏంటంటే ఆహారం తీసుకోవటం కూడా ఎ గుడ్ బ్రేక్ఫాస్ట్ షుడ్ ఆల్వేస్ బి దేర్. మంచి ఆహారం, బలమైన ఆహారం తీసుకుంటే అది ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. నీ డేని ముందుకు సాగటానికి మంచి మంచి బ్రేక్ఫాస్ట్ కావాలి. గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్, లాట్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్. ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవటం చాలా మంచిదండి. ఎర్లీ మార్నింగ్ వెన్ యూ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ యూ టేక్ ఏ పీస్ ఆఫ్ లెమన్, ఒక మంచిగా ఒక గ్లాస్ నీళ్ళలో గోరువెచ్చని నీళ్ళలో లెమన్ పిండుకొని తాగండి. చాలా వరకు యువర్ ఇమ్యూనిటీ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే మార్నింగ్ లేవగానే కాఫీనో టీనో అంటే వాళ్ళని కొంచెం స్టిమ్యులేట్ చేస్తుంది, యాక్టివ్ చేస్తుంది అనుకుంటారా? చేసిన తర్వాత వేరే చేయకూడదా? నో వే. కాఫీ టీ పిల్లలకు మాత్రం అసలు ఇవ్వకూడదు. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్ అట్ ఆల్. ఇట్ ఈస్ కాఫీ టీలు అసలు మంచిది కాదు. ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయటం మంచిది. దట్ టు ఇన్ ఎ సమ్మర్ ఇట్ మీకు బాగా డిహైడ్రేషన్ వస్తుంది కాఫీ టీలు ఎక్కువ తాగటం మూలన. ఈ డిహైడ్రేషన్ అనేది ఇట్ విల్ బి ఎ నైడస్ ఫర్ ద బ్యాక్టీరియా వైరస్ టు ఎంటర్. అది లోపలికి ప్రవేశించడానికి మనం గొంతు డ్రై అప్ అయినప్పుడు, అందుకనే కరోనా వైరస్ డిసీజ్లో కోవిడ్లో యూ టేక్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంటాం. వై? బికాస్ దట్ ఈస్ ద మెయిన్ స్టే ఆఫ్ ద ట్రీట్మెంట్. యూ డ్రింక్ ఫ్రెష్ క్లీన్ వాటర్. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ కన్నా కూడా హోల్ సమ్ ఫ్రూట్స్ ఆర్ ఆల్వేస్ వెరీ గుడ్. హోల్ సమ్ ఫ్రూట్ తీసుకోవాలి. అంటే ఇలాగా ఓవరాల్ గా అన్ని రకాల మార్పులతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. కానీ ఓన్లీ ఫుడ్ అనే కాదు, అంటే ఓవరాల్ గా ఇట్ ఇస్ ఎ హోల్ ప్యాటర్న్. డైలీ రెజిమనే మారాలి. ఓకే. అంటే విటమిన్ డి గురించి మీరు చెప్తుంటారండి, చాలా మంది అంటారు సన్ ఎక్స్పోజర్ అని. అంటే అసలు కొన్ని కంట్రీస్ లో అసలు సన్నే ఉండదు, కొన్ని మంత్సే సన్ లైట్ ఉండదు, మరి వాళ్ళందరికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది అంటారా? ఉండొచ్చు. బట్ దే టేక్ లాట్ ఆఫ్ సప్లిమెంట్స్ అబ్రాడ్లో అంతా ఎక్కువగా దే డిపెండ్ ఆన్ ద సప్లిమెంట్స్. మనం ఇండియాలో అంటే వి టేక్ న్యాచురల్ థింగ్స్ ఎక్కువగా, మనం న్యాచురల్ వాటి మీద ఆధారపడి ఉంటాం. కానీ డెవలప్డ్ వరల్డ్లో దే టేక్ ఎవ్రీడే సప్లిమెంట్స్. అని మీరు అమెరికా నుంచి వచ్చిన ఫ్యామిలీ స్టూడెంట్ దే క్యారీ బిగ్ డబ్బాలు తీసుకొని వచ్చుకుంటుంటారు, విచ్ కంటైన్స్ ఆల్ వైటమిన్స్ మినరల్స్ ఇన్ డైలీ రిక్వైర్డ్ అమౌంట్స్. మినిమం డైలీ రిక్వైర్డ్ అమౌంట్స్లో అవి తయారై వస్తుంటాయి. డైలీ దే టేక్ వన్ ట్యాబ్లెట్ అండ్ దే కంటిన్యూ దట్. బట్ ఆల్వేస్ ఏ న్యాచురల్ సోర్స్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ఏ కృత్రిమ పదార్థం నుంచి వచ్చేదానికన్నా కూడా. అంటే మా పేరెంట్స్ పిల్లలకి చిన్నప్పటి నుంచి మీరు చెప్పిన ఇప్పుడు ఇవన్నీ పాయింట్స్ ఇన్కల్కేట్ చేయాలంటారు? డెఫినెట్లీ. ఆల్వేస్ గుడ్ హ్యాబిట్స్ అనేది దే ఫెచ్ ఏ లాట్ వాళ్ళ లాంగ్ రన్లో. చాలా ఫెచింగ్ ఉంటుంది పిల్లల విషయంలో కానీ, పద్ధతిగా పెరిగిన పిల్లలకి ఇన్నో, ఇట్లా పెరిగిన పిల్లలకి దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వాళ్ళ హ్యాబిట్స్లో కానీ, వాళ్ళ యాటిట్యూడ్స్లో కానీ, దేర్ లెర్నింగ్ ఎబిలిటీస్లో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. దే ఆర్ మోర్ కాన్ఫిడెంట్, దే ఆర్ మోర్ క్యాపబుల్ ఇన్ పెర్ఫార్మింగ్ ఎగ్జామ్స్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా దే డూ వెరీ వెల్. ఓకే. అంటే అన్ని ఒక సిస్టమేటిక్గా చేయడం తెలుస్తుంది, ఒక ప్లాన్డ్గా ఆర్గనైజర్గా ఉంటారంటారు. అండ్ అట్ ద సేమ్ టైం బాడీ కూడా అలా ఉంటుంది అంటారు. రైట్. అండ్ ఇంకొకటి అండి, యూకేలో ఒక కవాసాకి డిసీజ్ గురించి ఒక స్టడీ జరిగిందండి. ఏంటి ఆ స్టడీ? ఏంటి కవాసాకి డిసీజ్ అంటే ఏంటి? అసలు ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఎంతమంది పిల్లల్లో ఉండొచ్చు? ఈ కవాసాకి డిసీజ్ అనేది 1970s 1980s ఫస్ట్ గుర్తించారు. ఇట్ ఈస్ ఎ మ్యూకోకుటేనియస్ లింఫ్ నోడ్ సిండ్రోమ్ అంటాం. ఇవి యూజువల్గా పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో వస్తుంటాయి. ఇప్పుడు యూకేలో చాలా మంది పిల్లలు సీరియస్ కాంప్లికేషన్స్లో సడన్లీ దెర్ ఇస్ అప్రైజ్ ఇన్ అప్సర్జ్ ఇన్ ద కేసెస్ ఆఫ్ కోవిడ్ 19 కేసెస్ ఎక్కువైనాయి. ఎందుకు అని అంటే అడ్మిషన్స్ కూడా ఎక్కువైనాయి. రీసెంట్లీ ఇట్ వాస్ పబ్లిష్డ్. వై? బికాస్ వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ దే కమ్ ఇన్ షాక్. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే పామ్స్ అండ్ సోల్స్ ఆఫ్ ద ఫీట్లో బాగా ర్యాషెస్ ఉంటాయి, అండ్ స్ట్రాబెర్రీ టంగ్ అని రెడ్గా మౌత్ చుట్టూ మ్యూకస్ మెంబ్రెయిన్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. మ్యూకస్ మెంబ్రెయిన్స్ అంటే నోట్లో ఉండే ఇవి మెంబ్రెయిన్స్, ఇలాంటివన్నీ ఇన్వాల్వ్ అవడము, లింఫ్ నోడ్స్.
అండ్ దే హ్యావ్ ఎ వెరీ ర్యాపిడ్ డిట్యూరేషన్. ఇది యూజువల్గా ఒక వైరల్ ఎపిడెమిక్ వచ్చిన తర్వాత వస్తుంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్ వచ్చింది, పిల్లవాడు సడన్గా సిక్ అవుతాడు బిలో 5 ఇయర్స్. అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ ఎ హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ అబౌట్ దిస్ డిసీజ్, యూ టెన్ టు లూజ్ దట్ చైల్డ్. చాలా త్వరగా చనిపోతారు, మన చేతుల్లో నుంచి జారిపోతారు. ది గోయింగ్ టు ఫెయిల్యూర్ అండ్ ది గోయింగ్ టు సివియర్ సెప్టిక్ షాక్, సెప్టిక్ షాక్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్స్ అంటారు. ఇలాంటి యూకేలో 20% ఆఫ్ ద చిల్డ్రన్లో ఎక్కువ వస్తుంటాయి పోస్ట్ ఎపిడెమిక్స్. ఇట్లా వైరల్ పాండమిక్ జరుగుతుంది కదా త్రూ అవుట్ వరల్డ్, అది అయిపోయిన తర్వాత ఇలాంటి రావడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది వీటిలో ఏమవుతుందంటే కరోనరీ ఆర్టరీస్ ఉంటాయి, అంటే మనకి హార్ట్కి బ్లడ్ సప్లై చేసే రక్తనాళాలు, వాటిలో ఎన్యూరిజమ్స్ వస్తాయి. ది గోయిన్ ది హ్యావ్ ఏ దిస్ ఈస్ అక్వైర్డ్ హార్ట్ డిసీజ్, కామనెస్ట్ కాజ్ ఆఫ్ ద అక్వైర్డ్ హార్ట్ డిసీజ్ ఇన్ ద వెస్ట్. మనకేమో రుమాటిక్ హార్ట్ డిసీజ్, పిల్లలకు గుండె జబ్బు రావడం ఏంటి, హార్ట్ అటాక్లు రావడం ఏంటి, ఫెయిల్యూర్ రావడం ఏంటి, ఇలా ఆలోచించవచ్చు. కానీ దీస్ థింగ్స్ కెన్ హ్యాపెన్ ఇన్ చిల్డ్రన్ ఓన్లీ ఫాలోయింగ్ దీస్ ఎపిడెమిక్స్. ఇది జపాన్లో కనుక్కున్నారు, దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ కవాసాకీ డిసీజ్. ఇట్ ఈస్ ఎ ఇమ్యూనలాజికల్ డిసీజ్. ఆల్ దీస్ డిసీజెస్ ఆర్ మెయిన్లీ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అండి. ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. కోవిడ్ ఈజ్ ఆల్సో ఏ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. దానికి ఎన్నో థీరీస్ ప్రపోజ్ చేశారు. అల్టిమేట్లీ ద ఓన్లీ ఎఫెక్టివ్ థీరీ ఈజ్ సైటోకైన్ స్టార్మ్. సైటోకైన్స్ అనేవి మనకి మామూలుగా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన ఫైటింగ్ బాడీస్, మన సోల్జర్స్, లైక్ మన ఇన్ఫెక్షన్ రాగానే ఏదైనా బ్యాక్టీరియా వైరస్ ఎంటర్ అయినప్పుడు ఈ సైటోకైన్స్ రిలీజ్ అవుతాయి. కానీ కొన్ని రిలీజ్ అవుతాయి జనరల్గా, దాన్ని కంటైన్ చేస్తాయి, అక్కడితో ఆపేస్తాయి. కానీ సైటోకైన్ స్టార్మ్ అంటే ఎగ్జాజరేటెడ్ రెస్పాన్స్ ఆఫ్ ద ఎక్కువగా పనిచేయటం. ఒకసారి ఎక్కువ సైటోకైన్స్ రిలీజ్ అవటం మన నీ సిస్టమ్ క్లాగ్ అయిపోతుంది. క్లాగ్ అయిపోవడం అంటే ఒక్కసారి ఏదైనా ఎక్కువ మంది వచ్చి మీద పడినప్పుడు మంచి కానీ చెడ్డే కానీ సిస్టమ్, అదే సర్క్యులేటరీ కొలాప్స్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద COVID-19 పేషెంట్స్ ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ సైటోకైన్ స్టార్మ్. That has been proved. Over response. Over response. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ విచ్ హ్యావ్ బీన్ ప్రూవ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద COVID-19, దే ఆర్ వర్కింగ్ ఆన్ ద సైటోకైన్ స్టార్మ్. ఈ సైటోకైన్ స్టార్మ్ని ఇఫ్ యూ క్యాన్ ఆల్టరేట్ ఇన్ ఎ ప్రాపర్, నీకు వెంటిలేటర్ మీదకి వెళ్ళే పరిస్థితులు కానీ, అక్కడ నుంచి షాక్ వెళ్ళి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ చనిపోయే స్థితులు కానీ అక్కడే ఆపుకోవచ్చు. ఇఫ్ మోర్ రీసెర్చ్ ఈస్ డన్ ఆన్ దిస్ ఏరియా, ఇప్పుడు జరుగుతున్న ప్రయోగాలన్నీ దాని మీద అండి. సైటోకైన్స్ని ఎలా ఆపాలి, వాటి మీద బేస్ అయ్యే ఇప్పుడు వచ్చే డ్రగ్స్ కానీ, టాసిలిజుమాబ్ అని దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ డ్రగ్ బై రోష్ కంపెనీ. ఇట్ ఈస్ ఎ ఇంటర్ల్యూకిన్ 6 ఇన్హిబిటర్. దిస్ హ్యాస్ బీన్ ట్రైడ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ నార్థర్న్ పార్ట్ ఆఫ్ ద ఇటలీ, బెర్గామో. ఓకే, అంటే ఇప్పుడు స్వీడన్ లాంటి కంట్రీస్లో పిల్లల్ని వదిలేస్తున్నారంటే ఆల్రెడీ వాళ్ళు ఫ్రీగా పార్క్స్కి అటన్నిటికి వెళ్తున్నారు, గుమి కూడుతున్నారు కూడా, గ్రూప్స్గా ఆడుకుంటున్నారు కూడా. అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ డెవలప్ అయిందా లేదా, లేకపోతే ఏమైనా అంటే వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే స్టెబిలిటీ ఉందని అలా వదిలేస్తున్నారంటారా? మనకు కూడా అలాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉందా? మోస్ట్లీ చిల్డ్రన్స్లో వచ్చేది క్యారియర్ స్టేట్. వాళ్ళకి జబ్బు వస్తుంది కానీ ఇన్ఫెక్షన్ కంప్లీట్గా బయటపడకపోవచ్చు. దే ఆర్ లైక్ ఏసిమ్టమాటిక్ క్యారియర్స్. వాళ్ళు పెద్దవాళ్ళకి ట్రాన్స్మిట్ చేసే, ఇది జస్ట్ లైక్ ఎ ఫ్లూ అండి, జస్ట్ లైక్ ఎ ఫ్లూ. ఫ్లూలో ఇప్పుడు మన స్వైన్ ఫ్లూ ఉంది కదా, H1N1 ఫ్లూ, దాంట్లో ఎక్కువ మంది పిల్లలు వెళ్ళి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి ఈ జబ్బు అంటించుకుని ఉండడానికి ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ బిలో 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఫ్లూ వ్యాక్సినేషన్ ఈజ్ ఎ మస్ట్ కింద చేస్తున్నారు. ఇప్పుడు ఇట్ హ్యాస్ టు బి టేకెన్ బిలో 5 ఇయర్స్, ఎవ్రీ ఇయర్ ఇట్ హ్యాస్ టు బి గివెన్. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళు పెద్దవాళ్ళకి ఇన్ఫెక్ట్ చేయకుండా వాళ్ళని కాపాడటాని కోసం. అలాగే కరోనా కూడా ఇదే పరిస్థితి. కరోనా నుంచి వచ్చే ఇమ్యూనిటీ కూడా ఇట్ వోంట్ లాస్ట్ లాంగ్, ఇట్ లాస్ట్ ఓన్లీ ఫర్ అన్ ఇయర్, ఒక సంవత్సరం వరకే వస్తుంది. ఒకవేళ ఇప్పుడు సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఏసిమ్టమాటిక్ క్యారియర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చింది, వాళ్ళకి యాంటీబాడీస్ డెవలప్ అయినాయి, తగ్గిపోయింది, దే ఆర్ ఇమ్యూన్, ఓకే, వాళ్ళు ఇమ్యూన్ అయిపోయిన వాళ్ళు, ఇదే హర్డ్ ఇమ్యూనిటీ అని కూడా అంటారు. వెన్ ద హర్డ్ ఇమ్యూనిటీ ఇన్ ద కమ్యూనిటీ ఈజ్ మోర్ దాన్ 80%,
you can put a brake on that particular disease. And then many people are asking for herd immunity. Developed world, they have a systematic elder pillalu. Mana pillalu mana mat intaro ledo gora chaplem. Asitilo nanga bati. Mana it is very risky also. Very risky if you release them and avali infection baga transmit jeste. Kani manaki adult population pad 77 పైబడ్డవాళ్ళు చాలా తక్కువ మంది బ్రతుకున్నారు. సో ఇండియాలో ఇట్ షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లం. కానీ వీళ్ళు ఇన్ఫెక్ట్ చేస్తే దే కెన్ వాళ్ళు కొద్ది సమయంలోనే చాలా సీరియస్ డిసీజ్లోకి వెళ్ళి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్. వీ హ్యావ్ టు గివ్ ద ప్రూవెన్ మెడాలిటీస్. ఇప్పుడు మనకి వ్యాక్సిన్స్ అనేవి క్లియర్ కట్గా లేవు, ట్రీట్మెంట్ క్లియర్ కట్గా లేదు. వాట్ ఈస్ ప్రూవెన్ ఇస్ గివ్ ఎ ఫ్లూ షాట్. ఫ్లూ షాట్స్ ఆర్ ఫ్రీలీ అవైలబుల్. ఫ్లూ ఇంజెక్షన్స్ పిల్లలకి క్వాడ్రీ ఫ్లూ అని ఉంటుంది, అంటే 4 స్ట్రెయిన్స్ ఉంటాయి. ఇట్ హ్యాస్ ఇట్ విల్ గివ్ యూ ప్రొటెక్షన్ ఫర్ 1 ఇయర్. ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ బి ఎ న్యూ వ్యాక్సిన్. అంటే ఇది ఆప్షనల్ ఈ వ్యాక్సిన్ అనేది? ఇది ఇట్ వాజ్ ఆప్షనల్. అంటే డాక్టర్ అడిగి తీసుకోవాల్సి ఉంటుంది. అడిగి తీసు బికాజ్ ఏ ఏజ్ పిల్లలు ఫ్రమ్ 6 మంత్స్ ఆన్వర్డ్స్ టు ఎనీ ఏజ్. ఈవెన్ అడల్ట్ కెన్ టేక్ ఇట్. ఈవెన్ అడల్ట్ కెన్ టేక్ ఇట్. ఎనీబడి కెన్ టేక్ ఇట్. దోస్ హూ హావ్ హార్ట్ డిజీజెస్ కెన్ టేక్ ఇట్. దోస్ హూ హావ్ డయాబెటీస్ కెన్ టేక్ ఇట్. దోస్ హూ ఆర్ అట్ రిస్క్ కెన్ టేక్ ఇట్. వీళ్ళందరూ క్యాన్సర్ పేషెంట్స్, వీళ్ళందరికీ తీసుకోవచ్చు. ఇది తీసుకోవటం మూలన అంటే అట్లీస్ట్ ప్రూవెన్ మెడాలిటీ, కొంతవరకు మనం ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయగలచ్చు. దీని వ్యాక్సిన్స్ డెవలప్ అవ్వడానికి చాలా టైం పట్టచ్చు చెప్తున్నారు. దేర్ ఆర్ సో మెనీ కైండ్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. ఒకటేమో చెడాక్స్ 1 వ్యాక్సిన్ అని ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేస్తుంది. దట్స్ అ వెరీ గుడ్ వ్యాక్సిన్. ఇట్ ఈస్ ఏ ఎడినో వెక్టార్ బేస్డ్ వ్యాక్సిన్ విచ్ ఈస్ గివెన్ యాజ్ ఎ సింగిల్ డోస్ విచ్ విల్ గివ్ యూ. ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్. This is the only vaccine which is proved to be, have more efficacy. Then already Serum Institute of India trial lo undi. It is multicentric trials around the world jarugutunnayi. Ee Chadak 1 vaccine matra tapakunda vastadi. By the end of the year you will get the vaccine. Already Poonawala ani CEO of this Serum Institute of India, he has pledged to donate the vaccine initially. Later on it may be given for 1,000 rupees. Okay. Ani already it came in the news. ద అదర్ వ్యాక్సిన్ ఈస్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో తయారవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎ వ్యాక్సిన్ దో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వ్యాక్సిన్. ఇట్ ఈస్ కాల్డ్ సెప్సివ్యాక్ అని ఉంటుంది. సెప్సివ్యాక్ ఈస్ డెవలప్డ్ బై ద క్యాడిలా కంపెనీ. అహ్మదాబాద్ లో తయారవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎ ట్రూలీ ఎ వ్యాక్సిన్. ఇట్ ఈస్ ఎ ఇమ్యూనో మాడ్యులేటర్. బేసికలీ వాట్ ఇట్ డస్ ఇస్ ఇట్ హ్యాస్ మైకో బ్యాక్టీరియం డబ్ల్యూ. మైకో బ్యాక్టీరియం అంటే టీబీ బ్యాక్టీరియా. ఇది దిస్ వాజ్ డెవలప్డ్ బేసికల్లీ ఫర్ లెప్రసీ పేషెంట్స్ ఇన్ 2003. బాగా ట్రీట్ చేశారు. మంచి ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ ఇమ్యూనో మాడ్యులేషన్. ఇందాక చెప్పాను చూడండి, దట్ సైటోకైన్ స్టార్మ్, ఇఫ్ యూ కెన్ మాడ్యులేట్ దాట్, మనం చాలా వరకు రిస్క్లోకి వెళ్లకుండా చాలా మందిని బ్రతికించవచ్చు. ఇటువంటి డెత్స్ అన్ని ప్రివెంట్ చేయొచ్చు. అలాగే ఈ సెప్సివ్యాక్ లో అదే ఉంటుంది. దెన్ హీట్ కిల్డ్ మైకో బ్యాక్టీరియం డబ్ల్యూ. దీన్ని తయారు చేస్తున్నారు. ఇట్ విల్ ఆల్సో కమ్. ఇట్ ఈస్ ఆల్సో though called as a vaccine but it is a immunomodulator. Immunity ni modulate cheyataniki paniki vastadi. Dada these are the inkokate emo nucleoside analogs ilanti kuda unnai. Inka ante edemaina meer cheppe danni batti chustunte vaccine anedi kani lethe full proof treatment anedi man india nunchi vache avakasam ekku undantaru. India is also part and parcel of the multi-center trials. Ippudu this Chadock 1 vaccine is basically developed by the Oxford. Okay. But it has given the permission to many countries. India lo Serum Institute got the permission to develop it. So idi matram sepsivac ani cheppanandi, it is exclusively Indian. Exclusive this immunomodulator effect. So ఇది ఏంటంటే స్టెరాయిడ్స్ వాడే పేషెంట్స్ చాలా తక్కువ ఉంది. బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళకి మనకి ఇండియా ప్రొటెక్ట్ అయిందని అనటానికి చాలా వరకు కారణం ఇమ్యూనిటీ ఇస్ మోర్ ఇన్ ఇండియన్స్. ద అదర్ వన్ ఈస్ బీసీజీ వ్యాక్సినేషన్ ఈజ్ అ మస్ట్. మనకి ఎడమ చేతికి అందరికీ మార్క్ ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ ఎ మార్క్. సో బీసీజీ ఈజ్ వెరీ వెల్ కవర్డ్. అందుకని మనకు చాలా వరకు ఇన్ఫెక్షన్స్ రావట్లేదు. అంటే ఇప్పుడు దాకా బీసీజీ వ్యాక్సిన్ లేకపోతే ఇమ్యూనిటీ బాగానే ఉంది అనుకోవడానికి బాగానే ఉంది. కానీ మరి ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ బాగానే పెరుగుతున్నాయండి. 35,000 ఎవో అవుతున్నాయి అండ్ నెంబర్ ఆఫ్ డెత్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కొంచెం మెల్లమెల్లగా ఆ నమ్మకం సన్నగిల్లుతుంది. లేదు, ఇది తప్పు.
ఒక మొక్క సీడ్ వేసినప్పుడు మొక్క వస్తుందండి దాంట్లో, అలాగే టేక్ ఇట్ యాజ్ ఏ సీడ్. కరోనా ఇస్ థ్రోన్ అరౌండ్ ద వరల్డ్, అరౌండ్ ద గ్లోబ్. సో కేసెస్ రాకుండా ఏం ఉండవు. ద మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్ యూ డూ, ద మోర్ కేసెస్ విల్ బి డిటెక్టెడ్. అంతేగాని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఇనీషియల్గా మన దగ్గర టెస్ట్ కిట్సే లేవు, ఇప్పుడు పీపుల్ ఆర్ డూయింగ్ మోర్ టెస్ట్, సో యూఆర్ గెటింగ్ మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్. దట్ ఈస్ నాట్ ట్రూ. అవి వస్తాయి, ఒక స్టేజ్ పీక్ వెళ్తాయి, దాన్ని చిన్న నెంబర్ కాకపోయినా కానీ ఇది చాలా యూస్ఫుల్. ఇది పెరిగి తగ్గిపోతుందండి, ఒక ప్లాట్యూకి వెళ్తుంది తగ్గిపోతుంది. దట్ ఇస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ వుహాన్. వుహాన్లో ఒక విధ పెరిగింది, ఇప్పుడు అసలు కేసెసే లేవు అంటున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ నోబడీ నోస్. కానీ ఇటు పెరుగుతుంది తగ్గుతుందండి. ఈవెన్ ఇటలీ హ్యాస్ సెటిల్డ్ నౌ. అంటే అక్కడ అలా సెటిల్ అవ్వడం అనేది మనం యాక్సెప్ట్ చేయలేం కదా. అంటే ఇన్ని రోజులు మనం బాగా ఇమ్యూనిటీ ఉంది, మనం సేఫ్ అనుకున్నాక అన్ని డెత్స్, అన్ని నెంబర్ ఆఫ్ కేసెస్. బట్ ఇండియన్ డెత్ రేట్ ఈస్ వెరీ లో యాజ్ ఫార్ యాజ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ తో కన్సిడర్ చేసుకుంటే ఇండియన్ డెత్ రేట్ ఈస్ వెరీ లో. అండ్ అవర్స్ పీపుల్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. వీకే పాల్ ఉన్నారండి, హూ ఈస్ మానిటరింగ్ ఆల్ దీస్ థింగ్స్. హీఈస్ ఎ నీతి ఆయోగ్ చీఫ్ అండ్ హీఈస్ మై టీచర్ ఆల్సో. When I studied in All India Institute of Medical Sciences, he was my teacher and guide and co-guide and everything. He is an excellent gentleman. Chana wisdom to chestunnaru. He is predicting the cases count may be zero by 15th to 20th of May. It may peak around 12th of May. By the end of the May, it should be zero. Okay. Okka call iddamandi. Hello. Hello, namaste madam. Namaste andi, doctor garu vintunnaru, cheppandi. Namaste sir. నమస్తే అండి, చెప్పండి సార్. ఇప్పుడు పిల్లలకి ఈ విధమైన డైట్ ఇస్తే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి? డైట్ అనేదండి బేసిక్ గా ఆల్రెడీ ఐ హావ్ డిస్కస్డ్, మీరు ఇంతకు ముందు ఉన్నారో లేదో. మరి డైట్ హై, మంచిగా ప్రోటీన్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి పిల్లలకి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే విచ్ హ్యాస్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అండ్ లాట్ ఆఫ్ మినరల్స్, వైటమిన్స్ ఉండే డైట్. ఫ్రెష్ ఫ్రూట్స్ బాగా ఇవ్వాలా, ప్రోటీన్ యూ కెన్ గివ్. పల్సెస్లో బాగా ప్రోటీన్ వస్తుంది. ఇఫ్ యు ఆర్ ఎ వెజిటేరియన్ యూ కెన్ గివ్ లాట్ ఆఫ్ పప్పు దినుసులు ఇలాంటివి ఇవ్వటము, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవ్వటము, ఎగ్ అనేది ఇఫ్ యు ఆర్ ఇఫ్ యూ కెన్ టేక్ ఎగ్ బాయిల్ ఎగ్ ఇవ్వటము, ఇలాంటివి ఎక్కువగా ఇస్తూ ఉండాల. యూ కెన్ గివ్ ప్లెంటీ ఆఫ్ నట్స్ ఆల్సో అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్, హోల్సమ్ ఫ్రూట్స్ తినటం అనేది చాలా ముఖ్యం. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అని ఉంటుంది కొంతవరకు. యు గివ్ ఇది బొప్పాయి ముక్కలు అండ్ పైనాపిల్ అని ఉంటుందండి. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫ్రూట్ విచ్ హ్యాస్ లాట్ ఆఫ్ బ్రోమోలిన్. బ్రోమోలిన్ అనే పదార్థం ఏంటంటే మనకు డైజెషన్కి ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ఏ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ రుమాటిక్, మన కీళ్ళ నొప్పులు తాగడానికి. అండ్ విచ్ ఈస్ హై సోర్స్ ఆఫ్ వైటమిన్ సి. వైటమిన్ సి ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఇవ్వటం మూలం కూడా వ్యాధి నిరోధక శక్తి చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. Sunlight improves the vitamin D. So vitamin D, vitamin C, balanced diet, and sufficient sleep. Rest is the recovery. A viral infection vachina gaani, if you take adequate rest, you can defend any infection. Infection 5 rojulu nunchi 7 rojulu lopala a viral infection povadandi. You have to be clear that oka viral fever raagane pillavaadiki jwaram vande gaane tagipoddi, malli 6 gantala lopala malli jwaram vastadi. Ee lopala ఇన్ బిట్వీన్ ఈ గ్యాప్లో వాడు హాయిగా ఆడుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ అ వైరల్ ఫీవర్. దెర్ ఈస్ నో నీడ్ టు బీ ప్యానిక్ అబౌట్ ద వైరల్ ఫీవర్స్. యూ హ్యావ్ టు స్టే ఇండోర్స్, టేక్ రెస్ట్, ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకొని రెస్ట్ తీసుకుంటే చాలా వరకు ఇంప్రూవ్ అయిపోతుంది. మీరు ఇందాక ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారండి, ఫ్లూ షాట్స్ తీసుకుంటే బెటర్ ఏజ్ వాళ్ళైనా అని 4 షాట్స్ అన్నారు. అంటే ఆ టీకా ఏంటి, అంటే ఏ ఏజ్ వాళ్ళంటే ఏ ఏజ్ వరకు తీసుకోవచ్చు, అందరు తీసుకుంటే బెటరా, ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి ఆ పాయింట్ ఒకటి. ఇట్ ఫ్లూ ఫ్లూ క్వాడ్రీ ఫ్లూ అని ఇట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్ నౌ బై సానోఫీ ఎవెంటిస్ వాళ్ళ కంపెనీ. ఇండియన్ కంపెనీస్ కూడా ఉన్నాయి చాలా వరకు. ఇదేంటంటే 4 స్ట్రెయిన్స్ ఉంటాయి. ఎర్లియర్ వీ హ్యాడ్ ఓన్లీ 2 స్ట్రెయిన్స్, లేటర్ ఇట్ బికేమ్ 3 స్ట్రెయిన్స్. ఈ 4 స్ట్రెయిన్స్ మూలంగా యూ గెట్ ఎ ప్లెంటీ ఆఫ్ ఇమ్యూనిటీ ఫర్ దట్ పర్టికులర్ ఫ్లూ. సో ఇట్ ఈస్ ఎ ఇయర్లీ వ్యాక్సిన్, ఇట్ ఈస్ నాట్ ఎ లైఫ్ లాంగ్ వ్యాక్సిన్. ఎవ్రీ ఇయర్ యూ నీడ్ టు టేక్. 2019 పనిచేసే, 2020 అబౌట్ టు కమ్, ప్రాబబ్లీ వచ్చే ఉంటుంది ఈ నెలలో. సో ఎవ్రీ ఇయర్ ఎనీ ఏజ్ గ్రూప్ కెన్ టేక్ ఇట్. దెర్ ఈస్ నో
నో ఫ్రమ్ 6 మంత్స్ ఆన్వర్డ్స్ అదర్ థింగ్ ఐ వాంట్ టు టాక్ ఎ లిటిల్ బిట్ ఆన్ ద ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద కోవిడ్-19 ఓకే చెప్పండి ఈ కోవిడ్-19 కి ట్రీట్మెంట్ ఏంటంటే బేసిక్ గా సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ కెన్ బి ట్రీటెడ్ విత్ సింపుల్ పారాసిటమాల్ ఫ్లూయిడ్స్ రెస్ట్ రికవరీ అండ్ ఇంకా అంతకంటే ఎక్కువగా సివియర్ ఇన్ఫెక్షన్ వస్తుందని అంటే వీ హ్యావ్ 3 సెట్స్ ఆఫ్ డ్రగ్స్ వన్ ఈస్ యాంటీవైరల్ డ్రగ్స్ యాంటీవైరల్ డ్రగ్స్లో బాగా ప్రూవ్ అయింది రెమ్డెసివిర్ ఈజ్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ ఎ మిరకిల్ డ్రగ్ విచ్ ఈస్ గివెన్ 200 మిలీగ్రామ్స్ అండ్ డే 1 అండ్ 100 మిలీగ్రామ్స్ ఫ్రమ్ డే 2 టు డే 5 చాలా వరకు ఈ డ్రగ్ ఇవ్వటం మూలాన వైరల్ షెడ్డింగ్ బాగా తగ్గిపోతుంది ఓకే వైరస్ ఇంకొకటి వ్యాపించడం కానీ వీడ్లో ఆగిపోవటం కానీ త్వరగా జరుగుతుంది దీని మూలంగా యూ కెన్ ప్రిజర్వ్ ద పేషెంట్ ఇట్లాంటి ఈ డ్రగ్ని అర్లీగా స్టార్ట్ చేయాలి అర్లీగా స్టార్ట్ చేసిన బిఫోర్ ద వైరస్ క్లింగ్స్ ఆన్ టు యువర్ స్టార్ట్ చేయాలి ఓకేనండి డాక్టర్ చంద్రశేఖర్ గారు ఇమ్యూనిటీ పెంపొందించుకోవడం ఎలాగా చిన్నప్పటి నుంచి ఎలాంటి అలవాట్లు ఉంటే మంచిది అండ్ ఎలాంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే అండ్ పైనాపిల్ లాంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే మంచిది అండ్ డెఫినెటివ్ ట్రీట్మెంట్ త్వరలో రాబోతుందని వ్యాక్సిన్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఇది వాళ్ళ హెల్త్ టైం నమస్తే